ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తండ్రి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. లోకంలో మనుషులు ఇవ్వగానే పుచ్చుకుంటారు, సంతోషపడతారు, థ్యాంక్స్ చెప్తారు, తర్వాత మర్చిపోతారు వాళ్ళు. కానీ దేవుడు మర్చిపోడు. ఈ పని ఎలా ఉందో అని చెప్తున్నాడు. మీరు చేసిన కార్యము నిజంగా ఆ పిల్లలు దేశవ్యాప్తంగా ఈవేళ చేస్తారు. కొంతమంది ఇంకా చూపించలేదు. నెక్స్ట్ వీక్ మరి మీరు చక్కగా ఫొటోస్ పంపగలిగితే నెక్స్ట్ వీక్ చూపిస్తాం. అవి ఈవేళ రేపు చేసేవి. దయచేసి పిల్లలు గమనించండి, మీరు చేసిన కార్యము అంటున్నాడు. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండటి చేత, అంటే అలు పెరుగుని వారు అని, మీరు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అని. ఏమండి, సంఘంలో కూర్చున్న వాళ్ళంతా ఒక విషయాన్ని గమనించండి, నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరి చేత నేను ఈ పని చేయించుకుంటున్నాను అని ఎవరు అపార్థం చేసుకోకండి. ఒకప్పుడు నా పుట్టినరోజు ఇక్కడ చేసుకునేవాడిని. దేశవ్యాప్తంగా నా పిల్లలందరూ వచ్చేవారు ఇక్కడికి. చాలా డబ్బు ఖర్చు అయ్యేది. ఇలా ఖర్చు అవుతున్న డబ్బును చూసినప్పుడు పిల్లలు ప్రయాణాలకు 1000 రూపాయలు, ఇక్కడ ఏదో భోజనాలకి కొన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రమ పడే కంటే ఈ డబ్బుని, ఈ ఖర్చు పెట్టే డబ్బుని అనాథులైన వారికి, నిరాశ్రయులైన వారికి, నిరాధారంగా ఉన్నవారికి పళ్ళుగాను, బట్టలు గాను, మందులు గాను, ఏమండి ధనముగాను వాళ్ళకి ఇస్తే మంచిది అనే ఒక ఆలోచన నా మనసుకు తట్టి ఆ ఏడాది నుంచి పిల్లలు ఇక్కడ ఎవ్వరూ బర్త్డే చేయడానికి రానవసరం లేదు, నాకు గిఫ్ట్లు ఎవరూ తేనవసరం. ఎప్పటికంటే నేను గిఫ్ట్లు తీసుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నాకు లేనిదంటూ ఏమీ లేదు. మరలా మీరు నాకు ఇవ్వటం ఏంటి? నాకున్నాయిగా, కనుక అవి లేని వారికి ఇవ్వండి. మీరు ఇవ్వాలనుకునే మంచి మనస్సు ఉన్నప్పుడు లేని వారికి ఇవ్వండి. అదే ఈ మాట. అప్పటి నుంచి నా పిల్లలు దేశవ్యాప్తంగా లేని వారికి ఇవ్వటం నేర్చుకున్నారు. వాటితో పాటు రక్తదానం, అవయవదానం, ఏమండి నిజంగా శారీరకంగా ఎన్ని దాన ధర్మాలు చేశారు. దేవుడు దేవదూతని కొర్నేలు దగ్గరికి పంపించాడు, నువ్వు వెళ్ళి విషయం కొర్నేలుకి చెప్పని. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో నువ్వు వెళ్ళి అక్కడికి కర్ణ శతాధిపతి, రోమన్ ప్రభుత్వంలో శతాధిపతి ఆయన, ఆయన దగ్గరికి పంపించాడు దేవుడు. ఆ దూత వచ్చి ఏం చెప్తుందో తెలుసండి, 10వ అధ్యాయం 4వ వచనంలో కొర్నేలితో, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చేసాయి.
దేవుని జ్ఞాపకాలలో వాటిని చేద్దామా, మనుషుల జ్ఞాపకాలలో? నాకేదో బట్టలు పెట్టి, నాకే ఏటేటో కొన్ని గిఫ్ట్లు ఇచ్చి ఇవాళ ఇచ్చారనుకోండి, ఒక 10-15 రోజులు గుర్తుంటుంది. లేదంటే అవి చూసినప్పుడల్లా గుర్తొస్తారు, లేకపోతే నేను మర్చిపోతాను మిమ్మల్ని. కానీ దాన ధర్మ కార్యాలట దేవుడు అంటున్నాడు కొర్నేలితో, నువ్వు చేసే ప్రార్థనలు కొర్నేలి, నీ ధర్మకార్యాలు నా పిల్లలు రోడ్ల మీదకి వెళ్ళి నిరాశ్రయులుగా బట్టలు లేక పట్టుకునే వాళ్ళకి దుప్పట్లు కప్పుతుంటే ఎలా ఉంది మీ మనసు? ఆశ్రమాల్లోకి వెళ్ళి సరైన ఆహారమే లేక పురుగులను తింటున్న అనాథ పిల్లలకు ఖరీదైన ఆహారాన్ని, చికెను, బిర్యానీ, పళ్ళు, బ్రెడ్డు, వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. కాబట్టి ఎన్నో సంఘాలు ఉన్నాయండి ప్రపంచంలో, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మన విశాఖపట్నంలోనే బోర్డు సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా ఇలాంటివి? చేస్తారా పోనీ? వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టడం కాదు, వాళ్ళ దగ్గరికి రప్పించుకోవటానికి అన్నాలు పెట్టడం కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం కాదు, వాళ్ళ దగ్గరికి రప్పించుకోవటానికి అన్నం పెట్టడం కాదు, ఉపకారం. నువ్వు చేసేది ఉపకారం అయి ఉండాలి. ఉన్నవాళ్ళకి పెట్టడం వేరు, లేని వాళ్ళకి పెట్టడం వేరు. కడుపు నిండిన వానికి ఆహారం పెట్టడం వేరు, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వేరు. చూసారా? అందుకే ఈరోజు నా పిల్లలు దేశమంతా, ఎన్నో ఫొటోస్ నా వాట్సాప్ అంతా నిండిపోయింది వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్. ఎంతో కష్టపడుతున్నారు, అన్నం పెడుతున్నారు, పళ్ళు ఇస్తున్నారు, బ్రెడ్ ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, రక్తం ఇస్తున్నారు. త్యాగం, దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళిన త్యాగాలంటారు వీటిని. దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయేవి చదువునైనా, మీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయాయి. ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటాడు, ఆ జ్ఞాపకార్థ గ్రంథాన్ని చదువుతుంటాడు. జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటాడు, జ్ఞాపకార్థ గ్రంథంలో చదువుకుంటాడు. నా పిల్లలు ఇలా చేశారా, ఇలా చేశారా, ఇలా చేశారా, ఇలా చేశారా. మీరు చేస్తున్న ఆ ఫొటోస్ చూసినప్పుడు ఆయన ఏమనుకుంటాడు? మీరు చేస్తున్న ధర్మకార్యములు చూస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు? పరలోకపు తండ్రికి పిల్లలైన మీరు ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ఆయనను సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా ప్రారంభించాను. నా పిల్లల మధ్య నా పిల్లలు జరిగిస్తూనే ఉన్నారు ప్రతి ఏటా. ఏమండే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత, ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత, ఇంకనూ ఈ ఏడాదంతా చేస్తూనే ఉంటారండి పిల్లలు, తెలుసు కదా. ఏటీసీసీ బీఓఏని ఆ కండువా కప్పుకొని వాళ్ళు చూడండి, నాట్ ఓన్లీ బర్త్డే కోసమే కాదండి, ప్రతి వాళ్ళకి ఎప్పుడు కలిగితే అప్పుడు వెళ్ళిపోయి అన్నీ పంచుతూనే ఉంటారండి. ఇంకనో ఉపచారం, ఇంకనో ఇంకా ఎంతకాలం తండ్రి, ఇంకా ఎంతకాలం నువ్వు చేస్తావో చేయన్నాడంతే. ధర్మకార్యం నా జ్ఞాపకాలలోనికి రావటానికి, నా జ్ఞాపకార్థ గ్రంథములో వ్రాయబడటానికి, నా సన్నిధికి చేరటానికి ఇవి కావాలి.
మీ ప్రార్థనలో నా సన్నిధికి చేరుతున్నాయి, మీ చేసిన ధర్మకార్యాలు నా సన్నిధికి చేరుతున్నాయి. మనం చూసి ఆనందించాం ఈరోజు. దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఈనాడు మనం నిజంగా ఆలోచిస్తే ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను, మనం చూపే ప్రేమట మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదట. ఈ రోజు పెడితే వచ్చే ఏడాదికి మర్చిపోతారు మన వాళ్ళు. ఈ రోజు పెడితే వచ్చే సంవత్సరానికి మర్చిపోతారండి. కానీ దేవుడు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, మరిచిపోడు. మీరేమి చేసినా మరిచిపోడు. సామెతలు 19:17 బీదలను కనికరించువాడు పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు కన్న తండ్రి అయిన దేవునికి అప్పిచ్చేవాళ్ళట. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ప్రత్యుపకారం చేస్తాడు. మీరు చేస్తే మర్చిపోతాడా? మర్చిపోయే దేవుడు ఆయన. ఒకటి, అప్పిచ్చేవాళ్ళు అవుతారు. మారా అప్పును ఉంచుకుంటాడా ఆయన? తన పిల్లలకు మీరు అప్పిచ్చారు, రుణమిచ్చారు, పళ్ళిచ్చారు, భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారు, మందులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఆయన రుణస్థుడు కాడు. ఏం చేస్తాడట? ప్రత్యుపకారము చేయును. బీదలకు అప్పిచ్చేవాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, దేవునికి అప్పిచ్చేవాడు అవుతాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఇంత కష్టపడ్డారా మీరంతా? ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ, దేశవ్యాప్తంగా నా పిల్లలందరూ కష్టపడ్డారా? మీకు ఇస్తాడు దేవుడు. ఆయన మాటిచ్చాడండి, మనుషులు కాదండి. మాటిచ్చి తప్పిపోవడానికి మనుషులైతే మాటిచ్చి తప్పిపోతారండి. దేవుడు మాటిచ్చి తప్పిపోడు. మత్తయి సువార్త 10:42 శిష్యుడు అని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడు. ఏమన్నాడండి? ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు ఆడిన మాట తప్పడు. ఈ మాటలు చదివేటప్పుడు మీరు మెమరీస్లో పెట్టుకోవాలి. ఇవి ఏమంటున్నాడు? శిష్యుడని ఎవరని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిస్తారో వారు తమ ఫలమును పోగొట్టుకోరు. నా నుంచి వచ్చేది 25:40 మత్తయి సువార్త 25:40 అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో మిక్కిలి అల్పులు బాగా పేదవాళ్ళు, బాగా లేనివాళ్ళు, ఏమీ లేనివాళ్ళు, నిరాధారం. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా చెబుతున్నాను. మీరు వాళ్ళకి చేసినట్టు కాదు, నాకు చేసినట్టు. మీరు దుప్పటి వాళ్ళకి కప్పినట్టు కాదు, నాకు కప్పుతున్నారు.
మీరు అన్నం వడ్డిస్తున్నారే వాళ్ళకి కాదు నాకు వడ్డిస్తున్నారు మీరు మందులు ఇస్తున్నారే వాళ్ళకి కాదు నాకు ఇస్తున్నారు మీరు చేసే ఉపకారం ఏమండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు ఈ మధ్యన మన పిల్లలు ఆడవాళ్ళలో ఎక్కువ మంది అందరిని అడుగుతున్నారు అమ్మ మీకేమైనా లోటుగా ఉందా అని ఏమండి ఏ సంఘంలోనైనా ఎవరైనా అడుగుతారో లేదో తెలియదు కానీ నాకు మరి నా చిన్నతనం నుంచి చాలా సంఘాలకు వెళ్ళాను ఎవరు అడగరు కానీ సంఘంలో స్త్రీల సమావేశంలో అడుగుతారటండి నిన్నే ఇచ్చారు వాళ్ళకి పప్పులు ఇచ్చారు నూనెలు ఇచ్చారు బియ్యాలు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు పప్పులు ఇచ్చారు నూనెలు ఇచ్చారు బియ్యాలు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఇంకా బట్టలు ఇచ్చారు స్త్రీలను అడిగి పాపం వాళ్ళు అడగలేదండి చర్చిలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అడగలేదు వీళ్ళకి లేదని సంఘస్థులు అడిగారు ఆడవాళ్ళు మీకేం కావాలి చెప్పండి మీకేం కావాలి మేము ఇస్తాం ఎందుకంత ఆరాటపడిపోతున్నారు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకంత ఆరాటపడి అడుగుతున్నారు వాళ్ళని ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నా పిల్లలు చూసారు ఎలా అయిపోయారో అడిగితే ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పుకునే ప్రపంచం ఇది ఎవరైనా అడిగితే ఏమంటారు నా దగ్గర ఇప్పుడు ఏమి లేదండి ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పుకునే ప్రపంచంలో నా పిల్లలు ఎలాగైపోయారు కదా ఎలాగైపోయారు చూడండి ఏం కావాలి ఏం కావాలి మీకేం కావాలి మీకేం కావాలి ఏమీ లేదని చెప్పుకొని ఈ ప్రపంచ మానవాళిలోనికి ఒక క్రొత్త నవ సమాజం పుట్టుకొస్తుందండి మీకేం కావాలి మీకేం కావాలి ఈ ప్రభుత్వం పేద ప్రజలను చూసి మీకేం కావాలి అని అడిగితే ఈ దేశం ఈ ప్రజలను చూసి మీకేం కావాలి అని అడిగితే అడగకే దేశాలన్నీ అడుక్కు తింటున్నాయండి ఈరోజు వరదలతో బాంబులతో వర్షాలతో తుఫాన్లతో భూకంపాలతో అల్లాడిపోతుందండి ప్రపంచం అంతా అందుకేనండి అల్లాడిపోతుంది ధర్మం లేదు న్యాయం లేదు ఉపకారం లేదు అంతా దోపిడీ ఏమిస్తావు 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 ఇస్తావా ఏమిస్తావు ఏమిమ్మంటావు అని మనం అంటున్నాం ఏమిస్తావు అని వాళ్ళు అంటున్నారు చివరిగా ఒక మాట చదువుకుందండి మార్కు సువార్త 9:41 మార్కు సువార్త 9:41 మీరు క్రీస్తు వారు అని నా పేరట మీకు గిన్నెడి నీళ్లు త్రాగనిచ్చువారు తనకు రావలసిన ఫలమును పోగొట్టుకొనరు ఏమంటున్నాడు మీరు క్రైస్తవులు అని నా పేరట మీకు ఎవరైనా గిన్నెడు చన్నీళ్లు పేదవాళ్ళైన క్రైస్తవులలో ఎవరికైనా ఏమైనా ఇస్తే తమకు రావలసిన ఫలాన్ని పోగొట్టుకోరు దేవుడు నాకు అదే నేర్పించాడండి నా పిల్లలకు నేను అదే నేర్పిస్తున్నానండి నా పిల్లలు ఏమైనా తెస్తే తీసుకోను తీసుకెళ్ళిపోండి అంటాను పాపం నా పిల్లలు తెచ్చారు తీసుకెళ్ళిపోండి నాకొద్దు
నాకున్నాయి నాకున్నాయి. ఒకసారి రోడ్ల మీదకి వెళ్ళి చూడండి, ఎందరో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి వెళ్ళి. దేవుని పిల్లలారా, ఇవ్వటం నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ.